గాంధీ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. 200 మంది వైద్యులు మెడికల్ జేఏసీగా ఏర్పడి అవుట్ పేషెంట్ సేవల్ని నిలిపివేశారు. ఉద్యోగుల విభజన విషయంలో అవకతవకలు జరిగాయని వైద్యులు ఆరోపిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ వైద్యులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓపీ సేవల్ని నిలిపివేశారు. అయితే గాంధీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలకు మాత్రం మినహాయింపిచ్చారు డాక్టర్లు. డివిజన్ చేసినప్పుడు ఆంధ్రాలో వేకెన్సీ ఉంటే ఇక్కడున్న ఆంధ్ర ఎంప్లాయీస్ అని పంపించాలే, అట్లా జరగకుండా ఇక్కడనే మొత్తం పోస్టులను ఫిలప్ చేసి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగడం వల్ల రేపు పొద్దున ప్రమోషన్స్ రావు, న్యూ రిక్రూట్మెంట్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణ ఎట్లుందో అదే పొజిషన్లో ఉంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ నడి తెలుసుకుందాం. కృష్ణ, తెలంగాణ వైద్యులు ఏర్పరచుకున్న మెడికల్ జేఏసీ ప్రధాన డిమాండ్ ఏంటి? కృపా, ఏదైతే గాంధీ హాస్పిటల్లో దాదాపు 200 మంది వైద్యులు పనిచేయడం జరుగుతుంది, వీరిని ఈ తెలంగాణ రాష్ట్రము ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత ఈ లోకల్ నాన్ లోకల్ అనే క్యాడర్ల నేపథ్యంలో విభజనలో డాక్టర్లను కూడా విభజన అని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నాన్ లోకల్ పర్సన్స్ కి ఎవరైతే అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారికి ఎక్కువగా ఇక్కడ అవకాశం గాంధీ ఆసుపత్రిలో పనిచేసే అవకాశం కల్పించడం, తెలంగాణ వారిని వివిధ జిల్లాలు గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయడం జరుగుతుందని చెప్పేసి వైద్యులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రిలో ఏవైతే ఈ నాన్ లోకల్ లోకల్ విభజన విషయం వ్యవహారం జరుగుతుందో తెలంగాణకు సంబంధించిన వారికి అవకాశం కల్పించాలని 200 మంది వైద్యులు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. సో ప్రభుత్వము ఆ తర్వాత అది ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఈ రోజు విధులు బహిష్కరించి వారంతా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ సేవలను మినహాయించి మిగతా అన్ని విధులను బహిష్కరించామని ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించిన పక్షంలో రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేస్తామని చెప్పేసి వైద్యులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులంతా ఆందోళనలకు దిగడంతో రోగులు ఆ వైద్యం అందక నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణ, మరి సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మరి వైద్యుల సమ్మె విరమింపు చేయడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రస్తుతానికి వైద్యులు సమ్మె చేయడంతో రోగులు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులు అంటే ఈ జూనియర్ డాక్టర్లు నర్సుల సహాయంతో వారికి వైద్య పరీక్షలు అన్ని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు అంటే ప్రతిరోజు ఈ ఆసుపత్రికి దాదాపు 2-3 వేల మంది ఓపీ పేషెంట్లు కూడా రావడం జరుగుతుంది. వారిని అవసరాన్ని బట్టి అడ్మిట్ చేసుకుని వారికి వైద్య సేవలు అందిస్తారు. కానీ ఈ రోజు డాక్టర్ల సమ్మె కారణంగా ఒక్కసారిగా విధులు బహిష్కరించడం వల్ల ఈ రోజు అడ్మిషన్స్ అనేది చేసుకోవడం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వారికి జూనియర్ డాక్టర్లు నర్సులే ప్రస్తుతం దిక్కన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే మిగతా వైద్య రోగులు ఎవరైతే ఎమర్జెన్సీకి సంబంధించిన రోగులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టా అవసరమైతే వారిని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి కానీ ఇతర ఆసుపత్రులకు కానీ తరలిస్తాము అని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.